నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో నేటి నుండి ఈ నెల 17వ తేదీ 4 రోజుల పాటు శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మల్లికార్జున స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఉదయం హోమంతో పాటు 15వ తేదీ మల్లన్న మేడలమ్మ కళ్యాణోత్సవంలో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 16వ తేదీ ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణోత్సవంతో పాటు 17వ తేదీ చివరి రోజు హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ మల్లికార్జున స్వామి ఉగ్గు కథ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని, కార్యక్రమాలు అన్నింటినీ కూడా విజయవంతం చేయాలని వారు కోరారు. ఓం నమః
చేరుపల్లి గ్రామంలోని మల్లన్న ఆలయం వద్ద చేరుపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించడం జరిగింది 12వ వార్షికోత్సవం సందర్భంగా అదే విధంగా రేపు అనగా ఆదివారం రోజు గంగకు పోట మరియు గంపలు రావడం జరుగుతుంది సోమవారం రోజు మల్లన్న కళ్యాణం బోనాలు తిప్పడం జరుగుతుంది అదే విధంగా కూడా నిర్వహించడం జరుగుతుంది మంగళవారం రోజు ఎల్లమ్మ కళ్యాణం మరియు బోనాలు తీయడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలోని యాదవ సంఘ సభ్యులు అదే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం అదే విధంగా చుట్టుపక్కల గ్రామస్తులు మరియు మా యాదవ బంధువులు ఎక్కడ ఉన్నా గానీ చేరుపల్లి గ్రామంలోని ఆలయం వద్దకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం ఈ రోజు చేరుపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న ఆలయం వద్ద హోమం కాల్చడం జరిగింది ముఖ్యంగా ఈ హోమం చేయడం వల్ల చేరుపల్లి యాదవ సంఘం సభ్యులు మరియు చేరుపల్లి గ్రామము అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యజ్ఞం చేయడం జరిగింది దీనివల్ల ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యాదవ సంఘం తరఫున కోరుకొని ఈ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు రేపటి రోజున అనగా ఆదివారం రోజు గంగకు పోవడము సోమవారం రోజు మల్లన్న కళ్యాణము అగ్నిగుండాలు బోనాల ఊరేగింపు పండ్ల ఊరేగింపు అలాగే మంగళవారము శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణము మరియు బోనాలు తీయడము జరుగుతుంది కావున ఇట్టి కార్యక్రమానికి యాదవ సంఘం సభ్యులతో పాటు చేరుపల్లి గ్రామ సభ్యులందరూ యువకులు గ్రామ పెద్దలు అలాగే చుట్టుప్రక్కల ప్రజలు అందరూ పాల్గొని మా చేరుపల్లి యాదవ సంఘం యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము.